ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಪಡೆದೆ ನೀವು ಏನ್ರ ತಮಿಳೋಡು ಗೆಟ್ ಔಟ್ ಅನ್ನಾರ ನಾನು. ನೀರೆಲ್ಲ ತಮಿಳ್ನಾಡಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರ, ಇಲ್ಲಿ ತಮಿಳು ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಇದು ಬೇಕಾ? నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా మీ భాష నేర్చుకుని మీ ముందు కొత్తగా ఒక నటుడు వస్తుంటే మీరు నన్ను బయటోడు గెట్ అవుట్ అని నా ప్రెస్ మీట్ ఆపేస్తున్నారు. సో నేను నవ్వి బయటకు వెళ్ళిపోయా. చాలా మంది సారీ చెప్పారు, థ్యాంక్ యూ చెప్పారు, ఎందుకు చెప్పారు, కానీ నాకు ప్రెస్ మీట్ జరగలేదు ఆ రోజు. నేను నా సినిమా గురించి ಇವತ್ತು ನಾನು ನಮ್ಮ ಇಂಡಸ್ಟ್ರಿ ಕಡೆಯಿಂದ ನಿಜ ಸಿದ್ಧಾರ್ಥ ಅವರೇ, ರೇಣಿ ವೆರಿ ಸಾರಿ, ನಮಗೆ ಬಹಳ ನೋವಾಗಿದೆ, ದಯವಿಟ್ಟು ಈ ಮಿಸ್ಟೇಕ್ ನ ಸೃಷ್ಟಿ ಆಗಲ್ಲ. గురించి మాట్లాడడానికి ఒక ప్రొడ్యూసర్ గా ఒక హీరోగా వెళ్తే అది జరగలేదు. అది ఈ సినిమా, నేను ఇంతకంటే బెటర్ సినిమా నేను తీయలేనని చెప్తున్న సినిమా. సరే పర్లేదు, ఎలాగో రిలీజ్ అవుతుంది కదా సినిమా అని ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నా. ఒక డ్రీమ్ సార్, కెరియర్ స్టార్ట్ చేసిన ముందు ఒక డ్రీమ్, ఏదో ఒక రోజు ఒక సినిమా నేను తీస్తాను. అమ్మ తోడు ఎందుకంటే బెటర్ సినిమా నాకు తీయటం రాదు, నేను తీయలేను అని చెప్పే ఒక పరిస్థితి వస్తుంది నాకు. సో 22 ఇయర్స్ తర్వాత ఆ సినిమా, ఈ చిన్న సినిమాని, ఈ సినిమా నేను యాక్ట్ చేస్తానని డిసైడ్ చేసే రోజు నుంచి, నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పిన రోజు నుంచి, ప్రొడ్యూస్ చేయటం అంటే ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి 100 మార్గాలు ఉంటాయి. మీరు అందరూ సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు ఒక సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని అందరికి తెలుసు. చాలా కారణాలు ఉంటాయి, ఆ కారణాలకి చాలా మెథడ్స్ ఉంటాయి. నేను సొంత డబ్బు పెట్టుకుని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ని. సో నేను ఈ సినిమా తీయాలంటే నేను 30 కోట్లు సంపాదించాలి, తర్వాత నేను ట్యాక్స్ కట్టాలి, తర్వాత నేను మా ఫ్యామిలీని చూసుకోవాలి, తర్వాత మిగతా డబ్బులు ఉంటాయి చూడండి, దాన్ని నేను సినిమాలో పెడతా. అది నేను సినిమా ప్రొడ్యూస్ చేసే మెథడ్. సో మీరు ఆలోచించండి, నేను ఆ సినిమాలో ఎంత ప్రేమ పెట్టుంటానో, ఆ సినిమా మీద ఎన్ని నమ్మకాలు పెట్టుంటాను. ఈ చిన్న సినిమా లాస్ట్ థర్స్డే రిలీజ్ అవ్వాల్సిన సినిమా అండి తెలుగులో. నేను ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మా డైరెక్టర్ అరుణ్ గారికి చెప్పాను, ఇది సిద్ధార్థ్ కెరియర్లో బెస్ట్ సినిమా అరుణ్, సిద్ధార్థ్ అనే మనిషి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, ఇంకా ఎందుకు యాక్టర్గా ఉండాలో, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ రోజు చూడు, చెన్నైలో నీకు, నువ్వు ఆల్రెడీ 3 సినిమాలు చేసావు కదా, పెద్ద హిట్లు చేసావు, నీకు ఎలాగో ఒక రిసెప్షన్ వస్తుంది ఇక్కడ మంచి సినిమా అని, కానీ మా తెలుగు ప్రేక్షకులకు రిసెప్షన్ ఇస్తారు ఈ సినిమాకి, నువ్వు చూడబోతున్నావు అని నేను ప్రామిస్ ఇచ్చా అరుణ్కి. కానీ మొదటిసారి నేను నా సినిమాని ఒకే రోజు అన్ని లాంగ్వేజ్లో డబ్ చేయాలని ప్రయత్నించా, అన్ని లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అవ్వాలని నేను ఒక ప్రొడ్యూసర్గా 4 మంత్స్ ముందు ఈ సినిమా నేను సెన్సర్ చేశానండి. 120 డేస్ ముందు ఈ సినిమా నేను అన్ని లాంగ్వేజ్లో సెన్సర్ చేశాను. తర్వాత మొదటిసారి కన్నడ నేర్చుకుని కన్నడలో కూడా మనం డబ్బింగ్ చేయాలి కదా, మన సినిమాలు కన్నడలో కూడా చూడాలి. నేను ఇందాక చేయలేదు, సో నేను కన్నడ నేర్చుకుని